ఫ్రమ్ ద బిగినింగ్. నవీన్ పట్నాయక్ తో ఒరిస్సాలో ఎట్లాంటి ఫార్ములా ఉందో ఇక్కడ కూడా అంతే. అక్కడ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి హోదాలో నడుస్తుంది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం హోదాలో మాత్రమే నడుస్తుంది. ఈవెన్ నవీన్ పట్నాయక్ కూడా అక్కడ బిల్లులకన్నిటికి మద్దతు ఇచ్చుకొచ్చాడు, ఏ బిల్లుకి వ్యతిరేకంగా లేదు నవీన్ పట్నాయక్. కానీ అక్కడ ప్రధాన ప్రత్యర్థి బీజేపీని ఒరిస్సాలో, అక్కడ కాంగ్రెస్ థర్డ్ ప్లేస్, ఇక్కడైనా అంతే, ఇక్కడ అసలు ప్రత్యర్థే కాదు. కానీ ప్రధానికి మద్దతు ఇస్తాడు, అందులో రాజకీయం ఏం లేదు. ఒకటే ఏంటంటే కేంద్రంతో సఖ్యత, చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయిన దాన్ని ఈయన ప్లస్ చేసుకున్నాడు, సక్సెస్ చేసుకున్నాడు. ఒకప్పుడు బాబు ఏదైనా చేయగలిగాడంటే, హైటెక్ సిటీను లేకపోతే కనుక హైదరాబాద్లో ఏమైనా చేయగలిగాడంటే కేంద్రంతో సఖ్యత కారణంగా సాధ్యమైంది. కేంద్రంతో గొడవలు పెట్టుకుంటే సాధ్యం కాదనడానికి సాక్ష్యం 2018 ఆయన విడిపోయాక, అంతకుముందు అన్ని సవ్యంగా నడిచిపోయినాయి, ఒక్కసారిగా అన్ని ఎక్కడెక్కడ స్ట్రక్ అయిపోయినాయి. ఇది జగన్మోహన్ రెడ్డి వేసిన ట్రాప్ లో పడ్డావని చెప్పి ఆ రోజున క్లియర్గా చెప్పాడు నరేంద్ర మోడీ. ఇప్పుడు అట్లాంటిది చంద్రబాబు ట్రాప్లో ఈయన పడట్లా, బిల్లుల పరంగా ఏం మద్దతు ఇవ్వాలా ఇస్తున్నా అక్కడో ఎందుకు. కొన్ని బిల్లుల్లో ముందు లోక్సభలో ఓకే చేసి ఓటేసి ఆ తర్వాత రాజ్యసభలో ఆగినాయి ఉన్నాయి వీళ్ళు. అట్లాగే లోక్సభ రాజ్యసభల్లో కూడా బిల్లుకి ఓటేసి బయటకు వచ్చాక మాకు సంబంధం లేదన్నట్టు ప్రవర్తించినవి ఉన్నాయి. హిజాబ్ ఇదే దాన్ని ఏమంటారు, ట్రిపుల్ తలాక్ది, బిల్లుకి వీళ్ళు కూడా ఓటే